स्वागतम कृष्णा 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 అత్తమహాశైలందరికీ స్వాగతం సుస్వాగతంతో ఈ రోజు గురుగారు ఇక్కడ చక్కటి కార్యక్రమాల్లో దేవి శరవణ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఎంతో తపోభూమి ఎంతో అదృష్టం చేసుకుంటే గాని ఈ పుణ్య ప్రదేశానికి అడుగు పెట్టడానికి ఆస్కారం ఉండదు కాబట్టి వారి యొక్క ఆశీస్సులతో ఇక్కడికి రావడం మాకు చాలా అదృష్టం ఈ రోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీకృష్ణ రాయబారం అనే గొప్ప పౌరాణిక పద్య నాటకం మీ ముందు ప్రదర్శిస్తున్నాం కళాకారులందరూ కూడా సీనియర్ మోస్ట్ కళాకారులు వయోవృద్ధులు కూడా ఉన్నారు కాబట్టి దీంట్లో మంచి ఉంటే అదంతా కూడా అమ్మవారికి అమ్మవారి స్వరూపంలో ఉన్న మీకు దీంట్లో ఏదైనా మేము చెడుగా అనిపిస్తే మటుకు క్షమించండి ఎందుకంటే ఇది సినిమాలలాగా రీటేక్లు ఓవర్టేక్లు ఎన్ని సార్లు ఉండవు ఒకేసారి మేము ఇది చాలా కష్టతరమైన పౌరాణిక పద్య నాటకం అనేది కష్టతరమైనది కాబట్టి తప్పులుంటే మన్నించి మంచి ఉంటే ఒక కళాకారుడికి కావాల్సిన ఏంటంటే మీ చప్పట్లతో మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఎవరికైనా కొంతమంది మహిళలు కానీ పురుషులు కానీ విజిల్స్ కూడా కొంతమందికి వచ్చి నాకు తెలుసు లీలలు కూడా వేస్తారని నాకు తెలుసు కాసేపు దీంట్లోకి వచ్చేసి కృష్ణ లీలల్లోకి వచ్చేసేయండి కృష్ణుడి యొక్క ఇక్కడ నేను నా పేరు డాక్టర్ సూలపాణి యాక్చువల్గా వృత్తిగా వైద్య వృత్తి చేస్తుంటాను ఆర్థోపెడిక్ సర్జన్ని మా మిస్సెస్ గణకాల రాజలక్ష్మి హాస్పిటల్ అని వనస్థల గురించి గురుగారితో పరిచయం సాక్షాత్తు అమ్మవారే మమ్మల్ని కలిపింది అమ్మవారి యొక్క ఆశీర్వచనాలను ఉండబట్టే గురుగారి దగ్గర మేము రాగలిగాం బద్రీనాథులో మేమిద్దరం అనుకోకుండా ఇట్లా పక్క పక్కన కూర్చున్నాం పితృ తర్పణాలు ఇచ్చుకుంటే మా 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 పితృదేవతలకు ఇచ్చే తర్పణాల్లో వారు కూడా పక్కన కూర్చోటం అప్పటికప్పుడు పరిచయం కావటం ఆ పరిచయం ఈరోజు ఇంతవరకు తీసుకురావటం మాకు చాలా సంతోషంగా ఉంది ముందు ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలి అట్లాగే వెంటనే కార్యక్రమం మొదలుపెడుతుంది ఇక్కడున్న బాబు శ్రీరామ్ బాపనపల్లి ఈ అబ్బాయి పరమేశ్వరిని ఒక్కసారి పరమేశ్వరుడు పరమేశ్వరుని నేను నిజంగా చెప్తున్నా అంటే నేను బ్రాహ్మణ్ణి కానీ ఈ అబ్బాయికి ఈ అబ్బాయి ఉన్న వయసులో నాకు కనీసం పద్యం అంటే ఏంటో తెలియదు ఈ బాబు వాళ్ళ నాన్నగారు ఆ పాలుని అలా తయారు చేశారు కాబట్టి కొద్దిగా ఆ బాబు కొన్ని ప్రార్థనలతో అదే ప్రార్థన మాకు మామూలుగా పౌరాణిక పద్య నాటకంలో ఉండే ప్రార్థన ఉంటుంది కానీ ఈరోజు బాలుడితో ప్రార్థన చేయించి అంటే నేను నాటకం పట్టే మొదలు పెట్టాలని వెంటనే బాబు చెప్తాను నాన్న అందరికీ నమస్కారం నీ పేరు నమస్కారం భగవంతుడు శ్లోకాలు చదువుతాను ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం పరిష్యామి సిద్ధిర్భవతే సదా ఆదిత్య హృదయ తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాచితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమ్ అభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవిద్రామం అగచ్చో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం
అక్షయం పరమం శివం సర్వ మంగళ మంగళ్యం సర్వ పాప నాశనం శోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రష్మి మంతం సముజ్జంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకోహేశ తేజస్వీ రశ్మి భావన ఏష దేవాసురగణ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః మహేంద్రోదన దక్కాలో హిమస్సోమోయ పాంపతిః. అందరు కూడా బాబుని అభినందిస్తూ చప్పట్లు కొట్టేటప్పుడు అభినందిస్తూ మీ యొక్క చప్పట్లు బాబుకి బొప్పట్లు బొప్పట్లు మరొకసారి వెంటనే కార్యక్రమం మొదలు పెడుతున్నాను. ఈరోజు బాబు వికారణుడు అనే చిన్న పాత్రలో కూర్చోబెడుతున్నాను. హలో ఆర్య విద్వత్ మహాసభకు శ్రీకృష్ణుని నమో వాక్యం. మామా సత్యవతి పౌత్ర భారత రాష్ట్రులకును పాండవులకును సంధి గావించి ఈ రాజులోకమును ఎల్ల కాపాడుమని నిన్ను యాచించుటకై పాండవ దూతయై నీ వద్దకు వచ్చి తిని మామా పాండవ దూతయై నీ వద్దకు వచ్చి తిని తమ్ముని కొట్టుకును మామా నీ తమ్ముని కొట్టుకును సగపాలిమ్మని అటుల ఇష్టపడబయే నీవేపై మీ భవిష్యము ఆధారపడి ఉంది. ఈ సంధి విషయమై తనయుల వినిచెదవా ఈ తనయులతో ఏ